వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమా? వాళ్ళు చేసిన నేరం ఏంటి? కేవలం ఆడపిల్లగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమైతే అదే వాళ్ళకి శాపంగా మారుతా ఉందా? దేశంలోనే రోజు ఎన్నో ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రథమంగా ముక్కు పచ్చలారని పసిపిల్లల నుంచి పన్ను ముసల వరకు ఎన్నో అఘాయిత్యాలు వారిపై జరుగుతూ ఉన్నాయి. అయితే సోషల్ మీడియా సాక్షిగా, మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షిగా, వార్తాపత్రికల కథనాల ప్రకారం కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాకుండా సమాధి అయిపోతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా బాధిత మహిళకు మాత్రం అన్యాయం అడుగడుగునా జరుగుతున్నది అనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఎక్కడా లేని చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదే దిశ చట్టం. ఈ చట్టంతో తప్పు చేసిన నిందితులకు, మహిళలకు వేధింపులకు గురి చేసిన నిందితులకు వెను వెంటనే శిక్ష ఖరారు చేయడానికి, శిక్ష వేయడానికి ఈ చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుకి తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం కేవలం కాగితాలకు పరిమితం అవుతుందని, వాస్తవ రూపంలో దీని ద్వారా పెద్దగా ఉపయోగం లేదని కూడా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే అనేక కేసులు కూడా దేశంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మగాళ్ళు మృగాలుగా మారి ఆడపిల్లలపై, మహిళలపై, పండు మసలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఎన్నెన్నో ఈ సంఘటనలు యావత్ సమాజాన్ని కూడా విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకసారి మొన్న, నిన్న కాక మొన్న, ఎక్కడో ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగితే యావత్ సమాజం అంతా కూడా దోషులకి కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు శిక్షను ఖరారు చేసింది. అయితే ఆ తర్వాత హైదరాబాద్లో కూడా దిశ సంఘటనని మరొకసారి యావత్ సమాజం కూడా ఆగ్రహావేశాలకు గురయింది. అయితే అప్పుడు హైదరాబాద్ సిపిఐ ఉన్న సజ్జనార్ కూడా ఎన్కౌంటర్ చేసి ఆ బాధితురాలకి న్యాయం చేశారు. అయితే ప్రస్తుతం విశాఖ జిల్లా ఎలమంచల నియోజకవర్గం రాంబల్లి మండలంలో గజరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన ఒక సంఘటన యావత్ సమాజాన్ని కూడా విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 42 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి తనకి కూతురు వరుస అయ్యే ఒక బాలికపై చేసిన అఘాయిత్యం కూడా అక్కడ స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యే పరిస్థితిని కూడా తీసుకొచ్చింది. ఒకసారి పురుష వివరాలు చూసినట్టయితే 15 సంవత్సరాల వయసున్న ఆ బాలిక 10వ తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఆమె కస్తూర్బా పాఠశాలలో కూడా విద్యను అభ్యసిస్తుంది. అయితే ఇంటర్ మొదటి సంవత్సరంలోకి వెళ్ళడానికి కూడా ఆ బాలిక సిద్ధమవుతుంది. 42 సంవత్సరాలు ఒక వ్యక్తి బాలికకు కూడా వరుసకి పెదనవుతాడు. అయితే ఆ బాలికని మాయ మాటలతో లొంగ తీసుకొని ఆమెపై అనేక సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి తెలిస్తే తమ తల్లిదండ్రులు కూడా చంపేస్తానని కూడా నిందితుడు బాలికని బెదిరించడంతో ఏమీ తెలియని దిక్కుచోసిన పరిస్థితుల్లో కూడా ఆ బాలిక ఉండేది. మౌనంగా ఉన్న బాలికని అనుమానం వచ్చిన తల్లిదండ్రులు నిలదీయడంతో తనపై ఆ వ్యక్తి జరిపిన అఘాయిత్యాన్ని కూడా ఆ బాలికి చెప్పి కన్నీరు మన్నీరైంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రావేశాలకు లోనైన తల్లిదండ్రులు, గ్రామస్తులు కూడా రాంబల్లి పోలీస్ స్టేషన్ ముట్టడించాడు. నిందితుని వెంటనే కఠినంగా శిక్షించాలని కూడా పోలీస్ స్టేషన్ ఎదుట బెటాయించి ధర్నా కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాంబల్లి పోలీసులు కూడా నిందితుడిపై కేసు నమోదు చేశారు, కోర్టుకు తరలించారు. అయితే ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా, ఎన్ని శిక్షలు విధిస్తున్నా కొన్ని సంవత్సరాలకు వాళ్ళు దర్జాగా బయటికి బయలుపై వచ్చేస్తున్నారు. కానీ ఈ బాధితులు మాత్రం జీవితాంతం చేయని పాపానికి కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులకు కూడా గురవుతూ ఉన్నారు. సభ్య సమాజంలో చిన్న చూపుకి లోనవుతూ ఉన్నారు. రైట్, ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో మంచ నాగమల్లేశ్వర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మంచ నాగమల్లేశ్వర్ గారు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా పాకరేపేట ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్కారం నాగమల్లేశ్వర్ గారు. నమస్తే అండి. మేడం చెప్పండి, ఈ విశాఖ జిల్లా రాంబిల్లి మండలం గజరెడ్డిపాలెం గ్రామంలో 15 సంవత్సరాల బాలికపై 42 సంవత్సరాల వయసు గల వ్యక్తి, వరుసకు పెదనైన వ్యక్తి జరిపిన అఘాయిత్యం కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో దారిన పేద వాళ్ళు ఏదో అఘాయిత్యం చేశారు అని అంటే మనం ఏదో మాట్లాడొచ్చు, కానీ ఒక పెదనాన ముసుగులో ఇలాంటివి గతంలో కూడా చాలా చూసాం. ఆరులో ఇలాంటి సంఘటన ఒకటి జరగడం అనేది మనం అందరం చూసినటువంటి విషయం. బట్ ఇలాంటి సంఘటనల కోసం మాట్లాడాలన్నా కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి విషయం. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా ఎవరి పక్షాన ఉంటే వాళ్ళకి
నిజంగా రక్షణ కలుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం అండి. కానీ పెద్దనాన్న అంటూ అనుకుంటే ఇంట్లో కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా భద్రతగా ఉండాలి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నానండి. అంటే మన బ్లడ్ రిలేషన్స్ కాకుండా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పెద్దనాన్న, అన్నయ్య, తాతయ్య ఇలాంటి ముసుగుల్లో వాళ్ళు పేరుకి అలా వరుసలు కలుపుకున్నా కూడా లోపల ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారు అనేది ఎవరికి తెలియనటువంటి విషయం కదా. సో మన ఫ్యామిలీ తప్ప ఇంక ఎవరుని నమ్మే పొజిషన్ లో తల్లిదండ్రులు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. బాలిక కూడా కస్తూర్బా పాఠశాలలో అంటే హాస్టల్లో 10వ తరగతి విద్యను అభ్యసిస్తుంది. ఇటీవల 10వ తరగతి పరీక్షలు కూడా రాసింది మేడం. ఏదైతే ఈ నిందితులు ఉన్నాడో ప్రతి వారం కూడా బాలికని బయటికి తీసుకువెళ్ళడం, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం కూడా జరిగింది. అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అదే అంటున్నానండి, ఇప్పుడు హాస్టల్ ఏదైతే ఉన్నారో హాస్టల్ వాళ్ళు కూడా పేరెంట్స్ కి తప్ప ఎవరికి అలవెన్స్ అనేది ఇవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వాళ్ళు కాకుండా ఇంకా ఎవరో మూడెత్తులు వచ్చినప్పుడు కంపల్సరిగా ఏంటంటే పేరెంట్స్ దగ్గర వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. తీసుకోకుండా ఎవరో సోకాల్డ్ పర్సన్స్ వచ్చి థర్డ్ పర్సన్స్ అవుతారు కదా, వాళ్ళు కాకుండా ఇంకెవరు వచ్చినా థర్డ్ పర్సన్సే. వాళ్ళు పర్మిషన్ లేకుండా అతను వెళ్ళి రోజు తీసుకొని రావడం, రోజు పిక్ చేసుకొని రావడం అనేది నిజంగా ఇది ఖండించాల్సినటువంటి విషయం. అక్కడ భద్రత ఇబ్బంది. ఒక ఆడపిల్లలకి సంబంధించిన హాస్టల్ అంటే అక్కడ కూడా భద్రత అనేది కంపల్సరిగా పాటించాల్సినటువంటి విషయం. అక్కడ లోపం వల్ల కూడా ఇది జరిగిందని నేను చెప్తున్నాను. మేడం చెప్పండి, అంటే నిందితుడిని అరెస్ట్ చేస్తే బాధితురాలకు న్యాయం జరిగినట్టే అంటారా? అరెస్ట్ సరిపడితే సరిపోద్ది అంటారా? బాధితురాలు అరెస్ట్లు అయితే ఇప్పటికి చాలా మటుకు అరెస్ట్లు అయ్యాయి కదండి. ఇప్పుడు ఒక్క విషయమే కాదు, నేను గత టైంలో కూడా మీ ఛానల్ కి వచ్చి చాలా సార్లు చెప్పాను. ఆయేషా నుంచి ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారు బెయిల్ మీద హ్యాపీగా ఆరాంసే బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఏదో ఒక రాజకీయ రంగు అద్దుకొని వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు హ్యాపీగా. తర్వాత ఆ పిల్లల లైఫ్ లాంగ్, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అబ్బాయి ఇప్పుడు అతను ఆ మహానుడు 3-4 నెలల నుంచి అమ్మాయిని బలతారం చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పడం, ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో ప్రతి ఒక్క పేపర్స్ లో అమ్మాయి కోసం, వాళ్ళ ఇంటి కోసం, ఫ్యామిలీ కోసం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సమాజంలో ఎవరు ముందుకొచ్చి వాళ్ళని వివాహం చేసుకుంటారండి? ఒకవేళ చేసుకున్నా కూడా అమ్మాయికి ఫర్దర్ గా అంత భద్రత ఉంటుందని ఏం గ్యారంటీ ఉంటుంది? ఇలాంటి నీచులు హ్యాపీగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నీ చేసుకొని ప్రపంచంలో తిరుగుతూ ఉంటే అనవసరంగా అభద్రాలైనటువంటి ఆడపిల్లలు బాధపడాల్సి వస్తుంది, తప్పకవాల్సి వస్తుంది. రైట్ మేడం, మీరు న్యూ హోప్ ఫౌండేషన్ మొదలుపెట్టి ఈ ఆడపిల్లల కోసం, మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి బాధితులు ఎవరైనా మీకు ఎదురయ్యారా? వాళ్ళ యొక్క మానసిక వ్యాధి అండి, మేము ది టచ్ అని ఒక కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్ లో ఆల్రెడీ ఒక 27 స్కూల్స్ మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది విత్ ద పర్మిషన్ ఆఫ్ మేయర్. మేడం గారు మాకు పర్మిషన్ ఇవ్వడం మూలాన, అంటే పిల్లల మీద బలాత్కారాలు చేస్తున్నారని స్కూల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి గుడ్ టచ్ అండి, బ్యాడ్ టచ్ అండి, ఎవరు పిలిస్తే మనం పలకాలి, ఎవరు పిలవకపోతే అని, అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము ప్రాక్టికల్ గా వాళ్ళకి చేసి చెప్పేవాళ్ళం అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో అవి మేము కంటిన్యూస్ గా చేయడం జరుగుతుంది. అక్కడ కూడా అంతే, సోకాల్డ్ పెదనాన్న అని లేకపోతే అన్న అని ఇలాగా వాళ్ళని హరాస్ చేయడము, ఫిజికల్ గా హరాస్మెంట్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. అవి మేము డైరెక్ట్ గా అంటే లోపల్ గా కాకుండా, ఓపెన్ గా కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గుణపాఠం చెప్పి రావడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఒకటి ఏంటంటున్నానంటే ఆడపిల్లలకి భద్రత అనేది లేదు. ఉన్న చట్టాల వల్ల, ఇప్పుడున్న చట్టాల వల్ల వాళ్ళకి భద్రత వస్తుంది అనుకోవడం అంతకు మించిన మూర్ఖత్వం ఇంకోటి లేదు. చట్టాలు ఎప్పుడో వచ్చాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఆ చట్టాల వల్ల ఏ ఆడపిల్లకైతే న్యాయం జరగట్లేదు. అది ఒకసారి గమనించుకొని చట్టాలు కూడా ఇంకా పటిష్టం చేసి ఆడపిల్లలకి ఎక్కడో మన ఏదో అవతల కంట్రీలో ఉన్నట్టు కాదండి, మన మన భారతదేశంలో ఉన్నటువంటి మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, ఇలాంటి న్యూస్లు వినడానికి నిజంగా ఒక మహిళగా నేను కూడా సిగ్గుపడుతున్నాను. వీటన్నిటిని ఖండిస్తున్నాను. పక్క రాష్ట్రమైన హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఎవరైతే ఒక డాక్టర్ ని కూడా నడి రోడ్డుపై దారుణంగా రేప్ చేసి తగలబెట్టిన పరిస్థితి ఉంది అని అపజలని ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ చట్టం కరెక్ట్ గా అమలవుతుందంటారా రాష్ట్రంలో? అమలు కా
రావట్లేదు కాబట్టే కదండి అన్యాయాలు జరుగుతున్నాయి. అంత తెలివితేటలు ఉన్న డాక్టర్ ని అనే కాదు, 9 మంత్స్ బేబీని కూడా ఇలాంటి అగత్యానికి పాల్పడడం జరిగింది కదా, మనం అందరం చూసాం కదా. సో ఇలాంటి క్రూర మృగాలు ఉన్న చోట్ల ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు నిజంగా ఒక పెద్ద సమస్యగా ఎదురైంది. టెక్నాలజీయో లేకపోతే ఇంకోటో ఇంకోటో రాకెట్లు కనిపెట్టడం ఇవన్నీ పక్కన పడితే భారతదేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే నిజంగానే అది సిగ్గుచేటు. ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా అది సిగ్గుచేటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు దిశ చట్టాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయండి, వాటి వల్ల ఏంటి యూజ్ అవుతుంది, ఏమన్నా ఆపగలుగుతున్నారా? మీరు 20-21 తీసుకోండి, 21-22 ఇప్పుడు వరకు గణాంకాలు ఒకసారి చెక్ చేయండి. ఏం న్యాయం జరిగాయి, ఎన్ని ఎన్ని కేసులు వచ్చాయి బయటికి, ఎన్ని పరిష్కారం పొందాయి? ఇప్పుడు కొత్త ఆచారాలు తీసుకొని వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ వెళ్ళిపోయి 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందా అండి? మరొక విషయం తల్లిదండ్రుల క్షోభ ఏమన్నా మనం ఏమన్నా తీర్చగలుగుతామా ఒకసారి ఆలోచించండి. మానవత్వ ఫోన్ల వినియోగం కూడా ఎక్కువైపోతుంది. ఆన్లైన్ క్లాసుల పేరుతో 8th, 9th, 10th క్లాస్ చదువుతున్నాం పిల్లల వద్ద కూడా ఫోన్స్ ఉంటా ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు టీనేజ్లో ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆడపిల్లల తల్లిదండ్రులే కాదండి, మగపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా. అంటే ఓవరాల్ గా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మన కొడుకు ఏం చేస్తున్నాడు, మన కూతురు ఏం చేస్తుంది, మినిమం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అలా అని వాళ్ళకి ఏదో వెన్నంటి ఉండేసి దించేసి తీసుకొని రమ్మని నేను చెప్పను, కానీ బట్ మినిమం ఇన్ఫర్మేషన్, కాలేజీకి వెళ్తున్నారా, వస్తున్నారా, ఎలాంటి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు, వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి, నైట్ లేట్ లేట్ నైట్ ఇంటికి వస్తున్నారా లేదా, ఫంక్షన్స్ అనా లేదు, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఒక కేర్ తోటి వాళ్ళ ఒక అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలని నేను సందర్భంగా కోరుకుంటున్నానండి. రైట్ మేడం. ఇటువంటి బాధితులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, ఏం న్యాయం చేయాలని మీరు బీజేపీ తరపున రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు? తప్పకుండా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, అది కూడా కఠినమైన శిక్షలండి. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో నామకే వాసి వాళ్ళు ఏదో చేసేసుకొని తీసుకెళ్లిపోయి మళ్ళీ 24 గంటలు 48 గంటల లోపు బెయిల్ మీద తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు. ఒక్కడికైనా భయం ఉండేలాగా, మిగతా జనాలు చేయకుండా ఉండేలాగా భయపెట్టే విధంగా కఠినంగా శిక్షలు ఉంటే ఇంకొకరు ఎవరు చేయరండి. ఇప్పుడు విదేశాలలో అవతల కంట్రీస్ లో చూస్తేనే నరికేస్తున్నారు, చంపేస్తున్నారు. అలాగని చూసినంత మాత్రమే చంపేయమని నేను చెప్పట్లేదు, కానీ బట్ ఇంత ఘోరాతి ఘోరంగా ఏ కంట్రీలో లేదండి. ఫాస్ట్ కల్చర్ అని చెప్పుకున్నటువంటి అమెరికాలో లేదు, లేకపోతే ఇంకొక కంట్రీలో ఎగ్జాంపుల్ వెతుక్కోవడానికి కూడా లేదు కదా. భారతదేశంలో ఇలాంటి జరుగుతున్నాయని అంటే నిజంగా సిగ్గుతున్నాం అండి. ఇవన్నీ ఆడపిల్లల్ని కాపాడుకోలేకపోతున్నా, చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయని అంటే అది అసలు మాట్లాడుకోవడానికి కూడా చాలా అసభ్యకరంగా ఉన్నటువంటి విషయం ఇది. రైట్ రైట్. థ్యాంక్ యూ మేడం, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. రైట్. ఎన్ని చట్టాలు చేసినా కూడా మహిళల సంరక్షణ విషయంలో అన్ని విఫలం అవుతున్నాయని కూడా మంచాల నాగమల్లేశ్వరి కూడా విమర్శించారు. అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం కాకుండా ఆ చట్టాన్ని అమలు చేయాలని, ఇటువంటి విషయాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకి కఠినంగా శిక్ష విధిస్తే ఖచ్చితంగా వారి నుంచి వేరే వాళ్ళు తప్పు చేయాలంటే భయపడతారని కూడా నాగమల్లేశ్వరి చెప్పారు. రైట్. అయితే ఇప్పటికన్నా ఎవరైతే టీనేజ్లో ఉన్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా, వారి యొక్క మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు, అసలు ఏం చేస్తూ ఉన్నారు, మొబైల్స్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తూ ఉన్నారు, అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో ఉండవలసిన అవసరం ఏముంది, అప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్నాయా, వాళ్ళకి బిహేవియర్ ఏ విధంగా ఉందనేది కూడా పర్యవేక్షించాలని కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి బాధిత బాలికలు కానివచ్చు, బాధిత మహిళలు కానివచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి, మహిళా సంఘాలు కూడా అండగా ఉండాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా మంచ నాగమల్స్ చెప్తున్న పరిస్థితుంది. అమ్మాయి తప్పు నాయకు.
తండ్రిలా తీసుకెళ్ళేవాడు తీసుకొచ్చేవాడు అనుకున్నాం కానీ ఇలా మధ్యలో తీసుకెళ్ళి చేతులు కాళ్ళు కట్టేసి పీకమని కత్తి పెట్టి తండ్రి నా మీ అమ్మతో మీ నాన్నతో చెప్తే నేను ఇలాగా చేశానని చెప్పావనుకో నేను చంపేస్తాను అనేసి భయపించి పాపని నోట్లో గుడ్లు కూడు పెట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి ఇలాగా పిల్లడికి పిల్లకి ఏమో చేత టాబ్లెట్ పెట్టేసి ఇలా మత్తులో పెట్టేసి ఆ పిల్లని అన్యాయంగా చేశాడు చేసేసి ఇప్పుడేమో వచ్చి ఎటో పోలీసులు రాత్రి తీసుకొచ్చారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మమ్మల్ని కాపలా కట్టినట్టు పెట్టారు అందరినీ అటు నుంచే తీసిపోయారు తీసిపోయి ఇప్పుడు మమ్మల్ని అడిగితే పోలీసులు అన్యాయం చేస్తే ఇంక మేము అక్కడికి వెళ్తాం పోలీసులు ఏమీ న్యాయం చేయట్లేదు మాకు రాత్రితో పది అలాంటి ఈ రోజు ఎలా చేశాడు రేపు ఇంకొక పిల్లనైనా మేము ఎలా కాపాడుకోవాలి మా పిల్లలు చదువుకో అవసరం లేదా మేము ఆడాలిగా బతకవచ్చు ఇప్పుడు మా భర్తలు ఎక్కడికైనా వెళ్ళిపోతే మేము ఒక్కలమే ఉంటాం ఇంటికాడ అప్పుడు మాకు రక్షణ ఎవరు పోలీసులా గవర్నమెంట్ ఎవరు చేస్తారు మాకు 14 సంవత్సరాల పాప ఆ పాప ఏమన్నా నోరునేని పాప మైనర్ కూడా తిరగలేని పిల్లని ఇలా చేశాడు చేసినాడు మరి ఏం చేయాలి పట్టించుకోవట్లేదు ఇంకా దానికి మించి మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు పోలీసులు మా ఎలాగైతే మా పిల్లల్ని ఇంకా మేము ఎక్కడ కాపాడుకోవాలి మా ఆడవే ఉన్నాం మా మగోడు ఉన్నాయి చేసేలు ఇంకా దీనికి మించి మాకు ఏం అనుకోవట్లేదు ఉరి శిక్షే నా అన్యాయం జరిగింది అన్యాయం జరిగిపోయింది కస్తూరిపై హాస్టల్లో జాయిన్ చేసుకున్నాను భారవారం వెళ్ళే పిల్లని బెదిరించడం చేయడం చేసేవాడు నా పిల్ల నాకు చెప్పలేదు బాగా ఇబ్బంది పెట్టాడు బాగా భయపించాడు అని పిల్లని నాకు తెలిసింది పాపను అడిగి అడిగి నేను పిల్లని కనుక్కొని అడిగి నేను ఈ పోలీస్ నిన్న న్యాయం జరగాలనేసి పోలీస్ స్టేషన్కి నన్ను రాయి వచ్చాం కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు పట్టించుకోలేదు మేము కులములు కులము పెద్దలు అందరినీ తీసుకొచ్చి న్యాయ ధర్నా చేస్తున్నాం న్యాయం జరగాలి ఉరిశిక్ష పడాలి ఆడికి తప్పదు ఆడుంటే ఎప్పటికీ నా కూతురికి పంగమే ఇప్పటికీ కూడా నా కూతురు పేరు చిట్టిబాబు చేపల చిట్టిబాబు ఈరోజు ఈ ఒక్కరోజు కానీ ఎన్నో రోజులు పెట్టి ఎంతో మందిని కూడా అతను మోసం చేసిపోతున్నాను కనీసం ఈ జనాలు కూడా ఎలా కనీసం ఊర్లోనే పట్టించుకోకపోతే పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు పోలీసులు పట్టించుకోకపోతే న్యాయం ఆడవాళ్ళకి ఎలా జరుగుతుంది డ్యూటీలకు వెళ్ళి ఒక్కొక్కరు బయటకు వెళ్తాం మా పరిస్థితి కూడా అదే కదా ఈ రోజు అందరం చూసి చిన్న వయసులో ఉన్న కుర్రలు కూడా అదే పని చేస్తారు అలాంటి వాడికి సరైన శిక్ష పడాలి ప్రజలందరూ ఆడవాళ్ళకి ఎక్కడ ఇల్లు లేదు పోలీస్ స్టేషన్ దగ్గర ఇల్లు లేకపోతే బయట ఎక్కడ ఇల్లు ఉంటుంది ఆడదానికి ఇల్లు అన్నది ఎక్కడ లేదు కదా ఆడదానికి ఇల్లు ఉన్నది ఎక్కడ బయట తిరగాలంటే కూడా భయంగా ఉంది అలాంటప్పుడు ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఆ పిల్ల తల్లిదండ్రులు ప్రయోజనం ఏంటున్నది ఇప్పుడు బ్రతుకు అంతవరకు తలదించుకోవడం బ్రతకాలి అలాంటప్పుడు ఆ పిల్ల స్థానంలో మరొకరు కూడా బలి కాకుండా ఆడికి మట్టి సరైన శిక్ష పడితేనే పోలీసులకి ప్రజలకు కూడా ఇల్లు ఉంటుంది.